కూడా ఈ ప్రభుత్వంలో భాగమే. నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వెంకటగిరి నియోజకవర్గం కూడా ఒక నియోజకవర్గమే. ఇవాళ వెంకటగిరి నియోజకవర్గాన్ని తీసేశారా మీరు? జిల్లా 9 వెంకటగిరి నియోజకవర్గంలో జిల్లాలో ఉండేది నియోజకవర్గాలు. వెంకటగిరి మైనస్ చేశారా? ఇప్పుడే డీలిమిటేషన్ అయిపోయిందా మాకు? ఇంత కళ్ళు మూసుకున్న జిల్లా యంత్రాంగాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు. ఎంతసేపటికి డెల్టా ప్రాంతం చుట్టూ తిరుగుతున్నారే తప్ప జిల్లా ఉన్నత స్థాయి అధికారులు వెనకబాటుతనంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాలను చూడడానికి, కనీసం పరిశీలించడానికి కూడా వాళ్ళు సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి నేను కూడా ఆలోచించుకుంటాను. గతంలో కూడా అనేక మంది అధికారులు జిల్లాలో పనిచేశారు, మంత్రులుగా మేమున్నాం, అనేక మంది పెద్దలు మంత్రులుగా ముఖ్యమంత్రులుగా పనిచేశారు. జిల్లా అంతా సమగ్రంగా ఆలోచిస్తారే తప్ప ఏదో ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో పరిమితమైన ఆలోచనలు జిల్లా స్థాయి అధికార యంత్రాంగానికి కానీ జిల్లా స్థాయిలో పరిపాలన చేసేటువంటి ప్రజాప్రభుత్వాలకు కానీ ఉండకూడదు. కానీ ఎందుకో ఈ దఫ వెనకబడిన ప్రాంతాల మీద శ్రద్ధ కనపట్లేదు. అది మా పొరపాట లేకుంటే మేము ఈ ప్రాంతాలకు ప్రజాప్రతినిధులుగా రావడమే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి గ్రహపాఠం కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధిగా ఒక ప్రాంతానికి ఒక పని కావాలి, ఒక మండలానికి ఒక ఆసుపత్రి కావాలి, మరొక మండలానికి ఇంకో స్కూల్ కావాలి, మరొక మండలానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావాలని అడగడమే కానీ మంజూరు చేయడానికి చేసే ప్రయత్నం, దానికి ఇచ్చే నివేదికలు జిల్లా అధికార యంత్రాంగం ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు చేయాలి. ఇవాళ వాటిల్లో వెనకబడుతున్నామని చెప్పి చెప్పలేదు.